హైదరాబాద్ పక్కనే మీకు నేను సోమేష్ కుమార్ గారికి చెప్పాను ప్రత్యేకమైనటువంటి మీకు రెండు బస్సులు పెట్టి వెంకటరమణి కాలనీ వాళ్ళు మమతానగర్ వాళ్ళు మీరు తప్పకుండా చూసి రావాలి. ఇక్కడ దూరంలో కాదు, మీరు రెండు బస్సులు నేను మున్సిపాలిటీ నుంచి పెట్టిస్తాను. మీకు మహిళలు పురుషులు అందరు కలిసి వెళ్ళండి. ప్రగతి రిసార్ట్స్ అని ఒకటి ఉంది మన దగ్గర, బిహెచ్ఎల్ పక్కన ఉంటుంది, ప్రగతి నగర నగరం రిసార్ట్స్ అదో ఉంది. ఆడ ఎవరో ఒక పుణ్యాత్ముడు పుణ్యం కట్టుకొని చేసింది. అందులో పోతేనే అద్భుతమైనటువంటి మెడిసినల్ ప్లాట్స్ పెట్టింది వాళ్ళు. ఇంచుమించు 2.5-3 వేల ఎకరాలలో ఉంటుంది, ఒక్క దోమ రాదు ఆ పరిసరాలకు. నమ్ముతారా మీరు? దోమ అంటే ఏందో తెలియదు ఆ ప్రగతి నగర్లో ఉండే వాళ్ళకి. దాని పోతేనే ఒక సువాసన భరితమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అది ఎవరో దేవతలు చేయలేదు, మనుషులే చేసి. దీని సంస్కృతిలో బ్రహ్మకుమారి అంటుంటారు. మా సిఎండి గారు ఇక్కడ ఉండుంటే ఇప్పుడు మనందరినీ కూడా ఒక 15 నిమిషాలు ఇక్కడ అటుపెట్టేవారు. దీని గురించి చెప్పడానికి బ్రహ్మకుమారి ఆయన చెప్పేటప్పుడే ఆయనలో ఉత్సాహం చూసామంటే మనందరూ ఇది వాడేసినట్టు దాని ఎఫెక్ట్ వచ్చేసినట్టు ఫీల్ అవుతాం మనం. మన కాలనీ నాగోల్. సో ఈ ఇన్స్పిరేషన్కు ముఖ్య కారకులు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు చంద్రశేఖర్ గారిని చెప్పటంలో నేను వెనకాడను. కాలనీ డెవలప్మెంట్ ప్రగతి గురించి చెప్పటంలో వారు ప్రత్యేకంగా ఈ ప్రగతి రిసార్ట్స్ కోసం అని ఒక ఇండికేషన్ ఇవ్వటం, మీరందరూ కలిసి పర్టికులర్గా మహిళలు అందరూ కలిసి మీరందరూ కలిసి మీ అసోసియేషన్స్ ఇద్దరు కలిసి నేను కావాలంటే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తాను, జిహెచ్ఎంసి అఫీషియల్స్ని ఇస్తాను, మీరు వారితోటి వెళ్ళి చూడండి ఏమేమి కావాలని. సరే, ఈరోజు మాకు అదృష్టం కలిగింది ఈ ప్రగతి రిసార్ట్స్లో ప్రప్రథంగా రావటం, అవి చూడటం, మొత్తం తిలకించాం, మొత్తం దాని మీద ఒక రీసెర్చ్ మైండ్లో డాక్టర్ రామారావు గారు ప్రతీది మనకు కూలంకషంగా ప్రతి చెట్టు గురించి ఈ కొన్ని వేల స్పీషీస్ ఉన్నాయండి ఇక్కడ, ఎన్ని వేల స్పీషీస్ ఉన్నాయి. ఒక్కొక్క వెరైటీలో కొన్ని 10, 15, 20 చెట్లు స్పీషీస్ వేరేగా సపరేట్. ఒక జామ తీసుకుంటే జామలో, ఒక నేరేడు తీసుకుంటే ఒక 10 వెరైటీస్, వరల్డ్లో ఉన్న ఆఫ్రికన్ కంట్రీస్లో యూరోపియన్ కంట్రీస్లో ఉన్న జాతులు, వృక్ష జాతులన్నీ ఇక్కడ వీళ్ళు పెంచి చేస్తున్నారు. దీనికి కారణం వీరు ఈ చైర్మన్ వారు ఎండి గారైన జీవికే రావు గారు మాకు, వారు ఎంత పెద్దవారు, ఇంత పెద్ద ఐడియాలజీతో వచ్చి ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని మళ్ళీ క్రియేట్ చేసి మన ఇండియన్ కల్చర్ని, మన ఇండియన్ సంస్కృతిని, మన యొక్క ఈ సస్యశ్యామలంగా ఉన్న ఈ భారతదేశానికి ఒక నిదర్శనంగా తీసుకున్నారు. అది చాలా గొప్ప విషయం అండి. అది చిన్న మనుషులు మామూలు మనలాంటి వాళ్లకు కాదు. అటువంటిది వీరు ఎలా తీసుకున్నారు, వీరికి ఎలా ఈ ఐడియా వచ్చింది, కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఇది చేసుకోలేమండి మనం. మనం అంతా ఒక 1000 మంది మా కాలనీ 2 కాలనీస్ వచ్చి ఒక 100 రోజులు కృషి చేసినా వీ కెనాట్ క్రియేట్ దిస్ అట్మాస్ఫియర్. ఐ కెన్ సే దిస్ వన్. సో హీస్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, హీస్ హ్యావింగ్ అప్రోచ్ ఉంది, పాజిటివ్ అప్రోచ్లో చేస్తున్నారు. వారి యొక్క ఏమంటారు దాన్ని, సేవల్ని, మేము కృషిని నేను సాల్యూట్ చేస్తున్నానండి వారు. అదే సార్, అదేవిధంగా ఎన్నో రిసార్ట్లు వెళ్ళారు, ఇలాంటి రిసార్ట్ సార్, రిసార్ట్స్ అంటే ఓన్లీ స్విమ్మింగ్ పూల్సు, ఆటలు పాటలు, దాని తర్వాత లంచ్లు, ఇదే అనుకుంటాను నేను. కానీ ఇది అది వేరేగా ఉందండి. ఇది
ఉంది ఇక్కడంతా న్యాచురల్ గా. అసలు ఈ ఆకులు తినేసాం మేము, ఆ తులసి ఆకు తిన్నాం, ఈ ఆకు తిన్నాం, దాంట్లో ఉన్న ఆరో సుగంధాన్ని ఒక చోట వెళ్తే లవంగం వాసన, ఒక చోట అట్మాస్ఫియరే వేరేగా ఉందండి. మళ్ళా మేము తప్పకుండా 10 సార్లు వస్తాను నేను మా ఫ్యామిలీతో కానీ, ఇంకా 2-3 మా క్లోజ్గా ఉన్న వాళ్ళని, మా కాలనీ వాళ్ళకి మొత్తం నేను ఇంకోసారి కూడా సీఎం గారిని కానీ సార్ గారి చైర్మన్ గారిని కానీ నేను అడుగుతున్నాను, మాకు ఒక మా కాలనీ మొత్తం రావాలని. నేను ఒక 2 బస్సులు వేసుకుని తప్పకుండా వచ్చి ఈ సార్తో కలిసి వెళ్తాను నేను ఈ చైర్మన్ గారితో. సార్ అదేవిధంగా జీవేకరావు గారు చెప్పారు కదా, ఒక్కరు ఒక 3 మొక్కలు నాటాలి, తర్వాత ఇంకా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలని చెప్పాను. అది మీ సందర్శన సార్, అది 100% కరెక్ట్ అండి. అది మనిషి ఏది చేసినా కూడా మనసుతోటి మంచి దీంట్లో ముందుకెళ్తే అది, ప్రతి ఒక్కడు 3 మొక్కలు అంటే 100 మందికి ఎన్ని మొక్కలు అవుతాయండి? 300 మొక్కలు అవుతాయి. 1000కి ఎంత అవుతుందండి? 3000 మొక్కలు. 3000 మొక్కలు ఒక్క డేలో మనం ఒక 1000 మంది వచ్చి ఒక వారంలో 3000 మొక్కలు అంటే మా కాలనీ ఎలా తయారవుతుందండి? మీరు ఆలోచించండి. 3000 మొక్కలు, 3000 మొక్కలు లోపల వస్తుంటే ఫుట్పాత్ల మీద సార్ గారి వేరియస్ టైప్స్ ఆఫ్ క్లస్టర్స్ ఫ్లవర్ పాట్స్, దాంట్లో చిన్న చిన్న చెట్లు, దాని తర్వాత ఆరోగా మంచి శ్వాసన వచ్చే దాంట్లో మీరే వస్తున్నారనుకోండి, ఆ కాలనీలో ఎంటర్ అవ్వగానే మంచి వాసన, మల్లెపూల వాసన, ఎన్నో స్మెల్ వస్తున్నాయి. ఒక్కొక్క అడుగుకు ఒక స్మెల్ వచ్చేటట్టు పని పెడితే మనం ఎలా బాగుంటుంది నేను ఆలోచించుకుంటున్నాను. ఏం చేయాలి రేపు వెళ్ళి ఏం సీఎం గారికి చెప్పాలి నేను అనేది ఆలోచించుకుంటున్నాను. అది అలాగుంది నా కాలనీ కోసం కూడా, నేను కూడా ఒక చిన్న స్వర్గంలాగా తయారు చేసి దాన్ని మంచిగా చేద్దామనే ఉద్దేశంతో ముందుకెళ్తాను. నా పేరు సుక్షిత అండి, మేము వెంకటరమణ కాలనీ నాగోల్ నుంచి వచ్చాము. అయితే సీఎం గారు ఇక్కడ ప్రిఫర్ చేశారు, ఈ ప్రగతి రిసార్ట్ చూశారట. చాలా వనమూలికలు, చాలా మంచి ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, మీ కాలనీ వాళ్ళు కూడా వెళ్ళండి అనేసి ఆయన ప్రొవైడ్ చేశారు ఒక బస్సు. సో ఇట్స్ అవర్ లక్ అనుకోవాలా. మా ప్రెసిడెంట్ గారు, మేమందరం కొంతమంది 10 మెంబర్స్, మమతనగర్ కాలనీ నుంచి కూడా కొంతమంది మేమందరం కలిసి రిసార్ట్ చూడడానికి వచ్చాము. ఇక్కడ ఈ రిసార్ట్స్ చూసిన తర్వాత రియలీ ఇంత మంచి ప్లాంట్స్, మేము ఎన్నో చెట్లు చూసాం కానీ వాటి వాల్యూస్ మాకు ఇంతవరకు తెలియదు. కానీ ఈరోజు ఇక్కడ ఒక్కొక్క ప్లాంట్ గురించి, దాని మెడిసినల్ వాల్యూస్ గురించి, దాని పోషక వివరాలు అన్నీ చెప్తూ ఉంటా, వాటి ఇన్ఫర్మేషన్ తెలిసి రియలీ వండర్ అండి. ఇట్స్ వండర్ వరల్డ్, యూ హ్యావ్ విజిటెడ్ వన్ వండర్ వరల్డ్ అలా అనిపించింది. ఇక్కడ చాలా బాగుందండి ప్రతి ప్రకృతి, ఇదంతా చూస్తుంటే ఒక చిన్న సైజు వనంలోకి వచ్చాం. ఇక సిటీ ఆ అట్మాస్ఫియర్ నుంచి ఇందులోకి ఎంటర్ అవ్వగానే చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతున్నాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మాకు ఇంత వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారు రావు గారు చాలా బాగా చెప్పారు. ఇంకా రియలీ వి ఆర్ వెరీ లక్కీ టు గెట్ దిస్ ఛాన్స్ ఫ్రమ్ అవర్ సీఎం. మన ముఖ్యమంత్రి గారు ఛాన్స్ ఇచ్చారు మా కాలనీకి వచ్చి, ఆయన మా కాలనీ గురించి చూసి మీరు కూడా మొక్కలు నాటండి, ఫలానా రిసోర్స్ నుంచి తెచ్చుకోండి, చాలా మంచి మొక్కలు ఉన్నాయి అక్కడ, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, మంచి ఫ్రాగ్రెన్స్, మంచి సువాసన గల చెట్లు ఉన్నాయి, అవి తెచ్చి మీ కాలనీలో కూడా ప్లాంటేషన్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్. సో వీ ఆర్ ఇన్స్పైర్డ్ అలాట్ అనుకోండి. ప్రీతి, ఐ హావ్ కమ్ ఫ్రమ్ నేపాల్, ఐ యామ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ నేపాల్ అండ్ కమింగ్ టు అటెండ్ ది కాన్ఫరెన్స్ హియర్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ SARC and Asia Pacific region. But this place, when I came in and when you see this, after seeing this, I found that this is a really place, well, heaven in earth, if I can say that. But then particularly I was trying to find the words to praise the location, praise the preparation and development and the mind of the person who made it and who started it. And the credit goes to him. I do not have a word to acknowledge him, and he is a wonderful person who started this. And then, and also I have been seeing it very minutely, very difficult to maintain such a big area. So I think this is a place one has to come in the lifetime. I already wrote to my daughter in US. Whenever you have time, come to this particular resort. You know that this is Pragati. It will really make you Pragati, right? So that's what I said. Coming to Pragati Resort, it's one of the most
cheerful and healthy places you can find anywhere. And this resort, contrary to any other resort in the country, began with conservation of rainwater and botany. In the promoter, GBK Rao, we have the most imaginative and reliable person that you could ever have.